డాక్టర్ గారు మా అన్నయ్య వయసు 30 సంవత్సరాలు తన ఎందుకో ఉప్పును బాగా ఇష్టపడతాడు ప్రతి రోజు పెరుగులోనే కాదు ప్రతి ఆహారంలో ఉప్పు ఎక్కువగా వేసుకొని తింటాడు ఉప్పు ఎక్కువగా తినకూడదు మంచిది కాదని మా అమ్మా నాన్న ఎంత చెప్పినా వినటం లేదు మా అన్నయ్య అధిక ఉప్పు వాడకాన్ని ఎలా మానిపించాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మనం తీసుకోవాల్సినటువంటి డైలీ ఉప్పు 2-3 గ్రామ్స్ అయితే మనకు తెలియకుండానే 5, 7, 8, 9 గ్రాములు రోజుకు తీసుకుంటూ ఉంటాం అలా తీసుకోవటం వల్ల గుండెకి సంబంధించినటువంటి సమస్యలు కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు బ్లడ్ ప్రెషర్ సంబంధించినటువంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి సమస్యలను మనం అరికట్టాలి అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉప్పుని బాగా తగ్గించేసేయాలి మనకు తెలియకుండానే కూరల్లో వాడుతూ ఉంటాం అట్లానే ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా మనకు తెలియకుండా ఈ ప్రిజర్వేటివ్ కింద ఉప్పుని వాడుతూ ఉంటారు అట్లానే పికిల్స్ అంటే పచ్చళ్ళల్లో కూడా మనకు తెలియకుండానే మనం ఉప్పుని ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఉప్పుని తగ్గించడం అనేది చాలా అవసరం మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వారు ఉప్పుని ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పి చెప్పారు ఇది అలవాటు కింద అలవాటు అయిపోయి అదే కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి మనం గనక శ్రద్ధగా వాళ్ళకి గనక చెప్పినట్లయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు కనుక మనం గనక తెలియజెప్పినట్లయితే వాళ్ళ ఉప్పు ఎక్కువగా తీసుకునేటువంటి అలవాటు నుంచి దూరం అవ్వటం అనేది సాధ్యపడుతుంది కాబట్టి వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా అవసరం